జగన్ ట్రీట్మెంట్ ఇదే. రాజకీయాలు అంటే అంతే మరి. ఇక అధికారం తోడైతే ఆ రాజకీయ దూకుడిని అసలు పట్టలేం. విశాఖ వేదికగా జగన్ మీద విరుచుకుపడిన ఇద్దరు నేతలకు జగన్ తన స్టైల్లో షాక్ తినిపించేస్తున్నారు. ఎంతైనా జగన్ పొలిటికల్గా డక్కా మొక్కీలు తిన్నవారు కదా. విశాఖలో ఉన్న పిచ్చాసుపత్రిలో ఒక పిచ్చోడిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెడితే జగన్ కన్నా బాగా పాలిస్తాడంటూ అయ్యన్న పాత్రుడు డ్యామేజింగ్ స్టేట్మెంట్స్ వదిలారు. ఇక పవన్ అయితే జగన్ని అసలు లెక్క చేయడం లేదు. దాంతో జగన్ మార్క్ పాలిటిక్స్ స్టార్ట్ చేశారు. ముందుగా మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడికి గట్టి ఝలక్ ఇచ్చారు. ముహూర్తం పెట్టి మరి అయ్యన్న పాత్రుడి తమ్ముడిని వైసీపీలో కలిపేసుకున్నారు. అయ్యన్న పాత్రుడు జగన్ మీద చెలరేగి మాట్లాడి 24 గంటలు కూడా కాలేదు. అయ్యన్న పాత్రుడు తమ్ముడు సన్యాసి పాత్రుడు తెల్లవారుతూనే వెళ్ళి జగన్ ఇంటి ముంగట నిలబడ్డారు. తన భార్య నర్సీపట్నం మున్సిపాలిటీ మాజీ చైర్పర్సన్ అయిన అనితతో పాటు పలువురు మాజీ కార్పొరేటర్లతో కలిసి అయ్యన్న తమ్ముడు వైసీపీ కండువా కప్పేసుకున్నారు. ఆ విధంగా జగన్ పెద్ద దెబ్బ వేశారు. నర్సీపట్నం మున్సిపాలిటీలో సన్యాసి పాత్రుడికి మంచి పట్టుంది. అందువల్ల వారి సహకారం తీసుకుని అయ్యన్న పాత్రుడికి అక్కడే షాక్ తినిపించాలని జగన్ వేసిన ఎత్తుగడగా ఉంది. నిజానికి అయ్యన్న పాత్రుడు తమ్ముడు ఎప్పుడో పార్టీలో చేరాలి, అది అలా వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పుడు అయ్యన్న పాత్రుడు నోటి దురుసుకు ఇదే సరైన సమాధానం అన్నట్లుగా జగన్ ఇలా గట్టి ట్రీట్మెంట్ ఇచ్చారని విశాఖ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నమాట. జగన్ ఇంతటితో ఆగరని, రానున్న రోజుల్లో ఈ మాజీ మంత్రికి బలమైన వర్గం అంటూ లేకుండా చేసేందుకు సర్వశక్తులు ఒడ్డుతారని అంటున్నారు. అంటే అయ్యన్న పాత్రుడు టార్గెట్ అయ్యారన్నమాటే. ఇక పవన్ లాంగ్ మార్చ్ విశాఖలో అన్నారో లేదో, జగన్ ఆయన పార్టీ నుంచి ఓ సీనియర్ని లాగేందుకు రెడీ అయిపోయారు. నిజానికి మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు వైసీపీలోనే మొదట చేరాలి. ఆయన్ను అరక ఎంపీగా పంపుతానని జగన్ అనడంతో ఆయన పాడేరు అసెంబ్లీ టికెట్ కోసమే జనసేనలో చేరారు. పవన్ గ్లామర్ తన బలం కలిసి గెలుస్తానని లెక్కలు కట్టారు, కానీ ఓడిపోయారు. ఇప్పుడు ఆయన్ని జగనే రమ్మంటున్నారు. అది పవన్ విశాఖలో అడుగుపెట్టిన వేళ బాలరాజు రాజీనామా చేసేలా కథ నడిచింది. ఇప్పుడు బాలరాజు కూడా రేపో మాపో వైసీపీలో చేరతారని అంటున్నారు. ఆయనతో పాటు గాజువాక మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్యను కూడా వైసీపీలోకి తీసుకోవడానికి జగన్ రెడీ అవుతున్నారు. మరోవైపు జనసేనలో అరకొరగా మిగిలిన నాయకులను ఏపీ వ్యాప్తంగా లాగేసే ప్రోగ్రాం మొదలైందని కూడా అంటున్నారు.